హలో ఫ్రెండ్ ఇవాళ వీడియోలో బెస్ట్ గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను గుమ్మడికాయ ఎముకలను బలంగా మారుస్తుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా బరువుని కూడా తగ్గిస్తుంది వారానికి ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా గుమ్మడికాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇందులో లోపలున్న విత్తనాలన్నీ శుభ్రంగా తీసేసి శుభ్రంగా బాగా కడిగి ఎండలో ఎండబెట్టుకుని తింటే హెల్త్కి చాలా మంచిది లేదంటే పొడిలా చేసి పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చినా కానీ పిల్లలకి మంచి గ్రోత్ వస్తుంది ఇలా గీకి గీకి తీసేయాలి ఇదంతా తీసేసిన తర్వాత పైన చెక్కు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది తినడం చాలా ఈజీనే కానీ ఇలా చెక్కు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది గట్టిగా ఉంటుంది ఇలా అంతా తీసేసిన తర్వాత సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా గీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించి టీఫీ పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ వేయించుకున్నా కానీ తొందరగా మాడిపోతాయి కాదే గీలో తురిమి పక్కన పెట్టుకున్న ఈ గుమ్మడికాయ వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వేయవద్దు అందులోనే మనకి నీళ్లు ఉరుతాయి కాబట్టి మీకు కావాలంటే కొద్దిగా పాలు వేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే తొందరగా అడుగంటేస్తుంది ఇక్కడ చూసారా ఎన్ని నీళ్ళు ఊరాయో ఇలా ఊరుతుందన్నమాట ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఘీ వేసుకుంటూ ఉండాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఘీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా ఉడికిన తర్వాత తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అలాగే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి అంత ఒకేసారి కుమ్మరించకుండా ఈ బెల్లం అంతా నాకు సరిపోయింది ఈ బెల్లం వేసిన తర్వాత మనకి బెల్లంలో నీళ్ళు ఉడతాయి కాబట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఆ బెల్లం ఉండలన్నీ కరిగిపోయి అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అసలు మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ చూసారా అందులో నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయి ఈ స్టేజ్లో వచ్చింది ఈ మాత్రం చాలు చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది హల్వా ఈ కంటెంట్లో ఉండాలి కరెక్ట్గా సరిపోతుంది అనమాట నాకు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా గీ వేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని బెల్లం వేసుకోవచ్చు ఇందులో వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి ఇది హెల్త్కి చాలా మంచిది చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఫిఫ్టీన్ డేస్ పాటు బయట అయితే వన్ వీక్ పాటు నిల్వ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది అలాగే ఇది తినడం వల్ల మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది థ్యాంక్ యూ